అది 30 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డిని మోసిన పార్టీ, 2 సార్లు రాజశేఖర్ రెడ్డిని సీఎం చేసిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసిన పార్టీ, జగన్ ని ఎంపీని చేసిన పార్టీ, రాహుల్ గాంధీకి 42 ఎంపీ సీట్లు గెలిచి మా నాన్న చివరి కోరిక తీరుస్తా అని జగన్ చెప్పారు, తర్వాత జగన్ విభేదించి బయటకు వచ్చారు అనుకోండి. అలాంటి పార్టీని పట్టుకుని నిండు సభలో విజయసాయి రెడ్డి దళారి పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆదివారం రైతు బిల్లులపై చర్చా సందర్భంలో వైసీపీ పార్టీ పూర్తిగా బీజేపీకి మద్దతు ప్రకటించింది. విపక్ష పార్టీలు అన్ని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాయి. తెలుగుదేశం పార్టీ కూడా రైతు బిల్లుపై అభ్యంతరం చెప్పింది. అయితే వైసీపీ మాత్రం అలాంటి షరతులు లేకుండా బేషరతుగా మద్దతు పలికింది. ఈ బిల్లును పూర్తిగా మద్దతు ఇస్తున్నామంటూ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రకటించారు. తన ఉపన్యాసం అంతా చెప్పిన తర్వాత చివరలో ఈ బిల్లును వ్యతిరేకించింది కేవలం దళారులే అని అన్నారు. అలాంటి దళారులకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఓ దళారి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ కంటే ఎక్కువ వైసీపీ కాంగ్రెస్ ని తిట్టడంతో అందరూ అబాక్కయ్యారు. వీళ్ళు బీజేపీ మిత్రపక్షం కాదు కదా అంటూ ఆశ్చర్యపోయారు. అయితే విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సభలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ తీవ్రంగా స్పందించారు. ఈ సభ్యుడి ప్రవర్తన మాట తీరు అభ్యంతరకరం అని, ఈ సభ్యుడు క్షమాపణ చెప్పాలని కోరారు. మీ ప్రవర్తన వ్యక్తిత్వం అని మాకు తెలుసు. మీరు అవినీతి చేసి జైలుకు వెళ్లి వచ్చి బెయిల్ పై ఉన్నారు, మీరు బెయిల్ కు అర్హులు కాదు అంటూ విరుచుకుపడ్డారు. మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, మీ చరిత్ర అంతా మాకు తెలుసు, మిమ్మల్ని మళ్లీ ఆస్థానానికే పంపుతాం, మీరు బీజేపీకి ఎందుకు మద్దతు పలుకుతున్నారో మాకు తెలుసు, సిగ్గుపడండి అంటూ విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు.